పాకిస్తాన్ పరువు మరోసారి గంగపాలైంది ఆ దేశం పరువు పోగొట్టుకుంటోంది ముఖ్యంగా ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ కుట్రలు కుతంత్రాలను బయటపెట్టింది మరోవైపు చైనాతో ఆ దేశానికి ఉన్న సంబంధాలను సైతం బహిర్గతం చేస్తోంది దీంతో పాకిస్తాన్ అడ్డంగా బుక్కైంది అనే వాదన వినిపిస్తోంది భారత్ తన భూభాగాన్ని ఆక్రమించిందని గత కొన్ని రోజులుగా గగ్గోలు పెడుతున్నారు నేపాల్ ప్రధాని ఓపి శర్మ తన దేశంలోని భూభాగాలను తన దేశంలోని భూభాగాలను కాపాలానే లింపులే కింపు యాధురే ఇండియా ఆక్రమించిందని ఆరోపిస్తూ తమ భూభాగాలుగా చూపుతూ మ్యాప్ రిలీజ్ చేసింది నేపాల్ ఆ దేశ ప్రధాని వ్యాఖ్యల వెనుక చైనా ఉందని రక్షణ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఈ మూడు ప్రాంతాలు ఇండియావే అని తెలిసినా చైనా ప్రాంతాలు కావాలనే నేపాల్తో పలు ఆరోపణలు చేయిస్తోంది ముఖ్యంగా నేపాల్ చైనా ఇండియా దేశాలకు వ్యూహాత్మకంగా ప్రాంతాలుగా భావించే ఈ ప్రదేశాలలో ఇండియా రోడ్ నెట్వర్క్ నిర్వహించింది ఈ రోడ్డు మార్గం విస్తరణలో చైనా బోర్డర్ ని చేరుకోవడం భారత బలగాలకు అత్యంత సులువుగా మారింది ఇదే చైనాని టెన్షన్ పెడుతోంది అందుకే నేపాల్తో సరికొత్త డ్రామాకి తెరలేపింది ఈ వ్యవహారం ముగియకముందే తాజాగా నేపాల్ ప్రధాని ఓపి శర్మ మరో కీలక ఎత్తు వేశారు తాజాగా ప్రకటించిన కాలపాని లింపులే క్లింపి యాదురే ప్రాంతాలతో కూడిన మ్యాప్ ని పార్లమెంటు సాక్షిగా ఒప్పించుకునే పథకం చేసింది చైనా కానీ ఈ ప్రతిపాదనకు నేపాల్ ఎంపీలే తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆ దేశం ఎత్తులకు బ్రేక్ పడింది భారత్కి నేపాల్ దేశం నుండి మద్దతు లభించింది దీంతో చైనా ఓడిపోయింది భారత్ విజయం సాధించినట్లు అయింది డ్రాగన్ ఎంత కుయుక్తులకు పాల్పడినా ఆ దేశ ప్రధాని ఓపి శర్మను ఎంత ప్రలోభాలు పెట్టినా ఇండియాకే మద్దతు పలికారు నేపాల్ ఎంపీలు ఇదిలా ఉంటే దీనిపై సరైన సమాచారం లేని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అడ్డంగా బుక్కయ్యారు భారత ఉపఖండంలో ఇండియా పెద్దన్న పాత్ర పోషించాలి అనుకుంటోందని దీనిని ఎవరూ సహించరని ఇండియాపై మండిపడ్డారు తన సరిహద్దు దేశాలపై దురాక్రమణకు పాల్పడుతోందని ఆయన వ్యాఖ్యానించారు మొన్నటిదాకా ఇండియా పాక్పై దుందుడుకుగా వ్యవహరించిందని తాజాగా నేపాల్తోనూ అదే రీతిగా దుష్ట పన్నాగం పన్నుతోందని ఆరోపించారు ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు చూసి పాకిస్తాన్ రాజకీయ విశ్లేషకులు నవ్వుకుంటున్నారు నేపాల్ ప్రధాని ఓపి శర్మ ప్రవేశపెట్టిన ఆ మ్యాప్ ని ఆ దేశ ఎంపీలే తిరస్కరించడంతో ఇరుకున పడింది నేపాల్ ఇది తెలియని ఇమ్రాన్ ఖాన్ ఇండియాపై నోటికి వచ్చినట్లు మాట్లాడడంతో ఆయన తెలివి తక్కువతనానికి నిదర్శనమని చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు ముఖ్యంగా చైనా చేతిలో పాముగా చిక్కుకున్న పాకిస్తాన్ ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రేళాపనలు పేలడమేంటని నిలదీస్తున్నారు భారత దౌత్య అధికారులు ఓవైపు చైనా దక్షిణ సముద్ర తీరంలో తైవాన్ వియత్నాం వంటి దేశాల దీవులను ఆక్రమించుకోవడం ఇటు హాంకాంగ్ భద్రతా బిల్లును ప్రవేశపెట్టడం వంటి చర్యలు చేపడుతున్నా ఆ దేశానికి కనిపించడం లేదా అంటూ మండిపడుతున్నారు రాజకీయ పరిశీలకులు ఇమ్రాన్ ఖాన్ కి కనీసం కళ్ళుంటే ఆ దేశంలో ఏం జరుగుతోంది అని తెలుసుకుని చైనా ఏం చేస్తుందో అర్థం చేసుకుని ఆ తరువాత ఇండియాపై మాట్లాడాలని మండిపడుతున్నారు కళ్లు లేని కబోదిలా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తయారయ్యారని విరుచుకు పడుతున్నారు మరి భారత్ చూపుతున్న వాస్తవాలపై ఆయన ఏం మాట్లాడతారో చూడాలి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి